ఒక పనిని ఏ మరియు బి కలిసి ఒక పనిని 30 రోజులలో చేయగలరు. 20 రోజులు వారిద్దరు కలిసి చేసిన తర్వాత 20 రోజులు వారిద్దరు కలిసి చేసిన తర్వాత బి మానేశాడు. మిగతా పని ఏ ఒక్కడే ఇంకా 20 రోజులలో పూర్తి చేశాడు. 20 రోజులలో పూర్తి చేశాడు. అయినా ఏ ఒక్కడే ఆ పని చేయడానికి పట్టే కాలము ఎంత? సరే, అయితే ఇద్దరు కలిసి ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారట? 30 డేస్. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 20 డేస్. దెన్ 0 0 క్యాన్సిల్, దెన్ 2/3 వర్క్ చేశారు. రిమైనింగ్ వర్క్ ఎంత? ఒక భాగం పని మిగిలి ఉంది. ఈ ఒక భాగం పని చేయడానికి వాడికి ఎన్ని రోజులు పట్టింది? 20 డేస్. పని మొత్తం 3 భాగాలు చేయడానికి ఎంత పడుతుంది? 60 డేస్. నెక్స్ట్, రోజుకు A, B, C రోజుకు A, B, Cలు కలిసి 300 రూపాయలు సంపాదిస్తారు. 300 రూపాయలు సంపాదిస్తారు. ఏ మరియు సీలు కలిసి 188 రూపాయలు సంపాదిస్తారు. B మరియు C లు కలిసి 152 రూపాయలు సంపాదిస్తారు. సి ఒకరోజు సంపాదన ఎంత? రైట్. మనం స్టార్ట్ చేసుకోవాలి, స్టార్ట్ చేస్తారు. రైట్ సార్, ఏబిసి ముగ్గురు కలిసి ఎంత సంపాదించుతారు సార్?
300 సంపాదిస్తారు. సార్ నేను ఈ ముగ్గురులో నుంచి ఫస్ట్ ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తారని వచ్చిండు ఏసీ 188. ఇందులో నుంచి నేను ఏసీలను తీసేస్తే ఎవరు మిగులుతుడు? బి మిగులుతుడు. ఏబీసీల సంపాదన 300, ఏసీ సంపాదన 188. సో ఎంత ఉంటారు సార్? 112. అది ఎవరి సంపాదన? అది బి సంపాదన. ఇది బి సంపాదన. నెక్స్ట్ ఏబీసీలో నుంచి ఇంకొకటి ఎవరు ఇచ్చాడు? బీసీ సంపాదన ఎంత? 300 మైనస్ 150. సో ఎంత వచ్చింది? 152. 300 నుంచి 152 పోతే 148. ఇదెవరు? ఏబీసీలోంచి బీసీ పోతే ఎవరు మిగిలారు? ఏ సంపాదన. ఇది మనకి కావాల్సింది ఎవరిది? సి సంపాదన. సార్ ఈ ముగ్గురిలో నుంచి ఏబీసీలో నుంచి మనం ఎవరిని తీసేయాలి? బి ప్లస్ ఏని తీసేసినట్టయితే సార్ ఏబీసీ మీన్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి అని అర్థం. మళ్ళీ ఏదో అనుకునేరు దాని అర్థాన్ని, ఇంటూ అనుకునేరు. ప్లస్ రాయలేక నేను కొంచెం బద్ధకం కొద్దీ ఏబీసీ అని రాశా. బీసీ బీసీ క్యాన్సిల్, ఏసీ ఏసీ క్యాన్సిల్. ఇక్కడ బి మిగిలిండు, ఇక్కడ ఏ మిగిలిండు. సార్ ఇప్పుడు ఏబీసీలోంచి బి ఏం తీసేస్తున్నా? ఏబీసీ ఎంత? 300. 300లోంచి నేను ఎంత తీసేయాలి? 112 ప్లస్ 148 ఎంత? 40 రూపీస్. నెక్స్ట్ ఏ పది రోజుల్లో బి 15 రోజుల్లో ఒక పనిని చేయగలరు? ఏ 10 రోజుల్లో బి 15 రోజుల్లో ఒక పనిని చేయగలరు? ఇద్దరు కలిసి 600 రూపాయలకు ఒక పనిని చేసిన బి వాటా ఎంత? సార్ ఏ కాలం, ఏ మరియు బిల కాలం ఎలా ఉంది సార్? ఏ కాలం ఎన్ని రోజులు? బి కాలం 15 రోజులు. సార్ దీన్ని సింప్లిఫై చేసినట్టయితే 2:5 రేషియోలో ఉన్నాయి, సారీ 3 రేషియోలో ఉన్నాయి, 2:3 రేషియోలో ఉన్నాయి. వారి కాలాల రేషియో అది. కానీ అమౌంట్ అనేది కాలాల మధ్యకి ఇవ్వకూడదు, సామర్థ్యాల మధ్యకి అమౌంట్ను పంచిపెట్టాలి. నోట్, చిన్న నోట్ రాయండి అక్కడ నోట్. అమౌంట్ని పని సామర్థ్యానికి పంచిపెట్టాలి. అమౌంట్ని పని సామర్థ్యానికి పంచిపెట్టాలి. సో కాబట్టి మనం సామర్థ్యాల మధ్య రేషియో కనుక్కుందాం. సార్ అక్కడ కాలాల మధ్య రేషియో 2:3 అయితే సామర్థ్యాల మధ్య రేషియో ఏమవుతుంది? 3:2. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. ఈ 5 భాగాలకు సంబంధించిన అమౌంట్ ఎంత? ఇచ్చారా అమౌంట్? ఇవ్వలే 600.
సో అయితే ఇందులో ఎవరు వాటా అడిగిండు? బి వాటా. రెండు భాగాలకి ఎంత సార్? ఐదు. ఐదు ఒకట్లు, ఐదు రెండు జీరో. సో 120 × 2 = 240. సార్ దీని ద్వారా చేస్తే 3కి ఎంత అంటారు? ఇక్కడ 360 ఉంటుంది. ఆప్షన్స్ రెండు ఉంటాయి, ఆప్షన్ ఏ 360, ఆప్షన్ బి 240. సో దీన్ని టిక్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి పంచకూడదు, డేస్ లెక్క పంచకూడదు, సామర్థ్యానికే డబ్బులు ఇవ్వాలి. అప్పుడు పని నీట్గా జరిగింది. నెక్స్ట్, మూడు రోజులలో ఏ 1/4 వంతు పని, మూడు రోజులలో ఏ 1/4 వంతు పని, నాలుగు రోజులలో బి 1/6 వంతు పనిని చేయగలరు, 1/6 వంతు పనిని చేయగలరు. ఇద్దరు కలిసి పనిచేసినందుకు వారికి 180 రూపాయలు చెల్లించెను. అయినా ఏ వాటా ఎంత? అయినా ఏ వాటా ఎంత? సార్ 3 రోజుల్లో 4వ వంతు పని చేసిండాడు, అంటే ఎంత పని, ఎన్ని పని, ఎన్ని రోజుల్లో పని కంప్లీట్ చేస్తున్నాడు? 12 రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు. 3 రోజుల్లో 4వ వంతు పని చేసిందంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 12 రోజుల్లో. అదే బి అనేవాడు 4 రోజుల్లో 6వ వంతు పని కంప్లీట్ చేసింది, అంటే మొత్తం పని ఎన్ని రోజుల్లో చేస్తాడు? 24 డేస్. దేర్ ఫోర్ కాలం, సో 12 అండ్ 24, ఇది కాలం ఏ అండ్ బి. సో మరి మనకి కావాల్సింది సామర్థ్యం. సో 12 ఒకట్లు 12 రెండ్లు ఏమవుతుంది సార్? 2:1:2 కాస్త ఏమవుతుంది? 2:1 అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఇచ్చింది ఎంత? 180. మూడు భాగాలకి 180 అయితే ఎవడి వాటా అడిగిండు? ఏ. రెండు భాగాలకి ఎంత? 3 × 6 = 18. 120 రూపీస్. నెక్స్ట్, ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పనిని, ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు, ఏ ఒక్కడే 6 రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే 8 రోజుల్లో చేస్తాడు. 3200 రూపాయలకు ఏ మరియు బీలు కలిసి పని మాట్లాడుకున్నారు, ఏ మరియు బీలు కలిసి పని మాట్లాడుకున్నారు. సి సహాయంతో వాళ్ళు 3 రోజుల్లోనే పని పూర్తి చేశారు. అయినా సి వాటా ఎంత? ఎస్. సార్ ఏ ఎన్ని రోజుల్లో చేస్తారట?
ఏ అనేవాడు 6 రోజులు, బి అనేవాడు 8 రోజులు. వీళ్ళిద్దరికి సి సహాయంగా వస్తే ఆ పని 3 రోజుల్లోనే పూర్తవుతుంది. అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు కలిసి 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఫస్ట్ ఏ ప్లస్ బి కలిసి ఆ పనిని 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. అంటే 6 × 8 = 6 + 8. సార్ లేకపోతే ఇలా తీసేసుకుందాం డైరెక్ట్. సార్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురులో నుంచి ఇద్దరిని తీసేయండి సార్. ఏ ప్లస్ బిని తీసేస్తే ఎవరు వస్తాడు? సి ఒక్కడే ఆ పని 8 రోజుల్లో చేస్తాడో తెలిసిపోయింది. సో ముగ్గురు కలిసి చేసి 8 రోజులు బట్టి ఆ పని 3 డేస్, అంటే ఒక రోజు పని 1/3 మైనస్, సో 1/6 + 1/8. 1/3 మైనస్ 1/6 + 1/8. ఇక్కడ 1/6 అనేది ఏ ఒక రోజు పని, 1/8 అనేది బి ఒక రోజు పని. ఇద్దరు ఒక రోజు పనులని ముగ్గురు ఒక రోజు పనిలో నుంచి తీసేశారు. సార్ 3, 6, 8 ఎల్సిఎం. 3, 6, 8 3, 2, 4 సారీ 8 మళ్ళీ 1, 4. సో 4 రెండు 8 3, 24 ఎల్సిఎం. సో 3, 6 సార్లు సారీ అంతే కదా, 3×8 = 24 మైనస్ 6, 6×4 = 8 సారీ 2 ప్లస్ సార్ 8 - 7 1/24. అంటే సి ఒక్కడే చేసే పని ఎంత? 1/24. అంటే పని 8 రోజులు కంప్లీట్ చేస్తారు, 24 డేస్. సో వాళ్ళ కాలం అనుకుందాం. ఇప్పుడు కాలాల మధ్య రేషియో ఏ బి సి, ఏ ఇస్ టు బి ఇస్ టు సి, ఏ 6 డేస్, బి 8 డేస్, సి 24 డేస్. సార్ ఎనీ క్యాన్సిలేషన్? 2తో పోతుంది కదా, 2 3లు, 2 4లు, 2 12. సో మనకు కావాల్సిన సామర్థ్యం, సామర్థ్యం సార్ ఫస్ట్ వన్ క్లోజ్ చేస్తే 48, సో నిష్పత్తి. సెకండ్ వన్ క్లోజ్ చేస్తే 36 నిష్పత్తి. 12 క్లోజ్ చేస్తే 12 విలోమ నిష్పత్తి కనుక్కుంటాము. సార్ దీన్ని సింప్లిఫై చేయండి మరి. 12 ఒక్కట్లు 12 మూడ్లు 12 4, దాని 4:3:1 రేషియోలో ఉన్నాయి వాళ్ళ సామర్థ్యాలు. మొత్తం ఎంత అమౌంట్? 3200. మొత్తం ఎన్ని భాగాలు? 8 భాగాలకి 3200 అయితే సి వాట ఎంత? ఒక భాగానికి ఎంత? 8×1 = 8, 4×32 400. నెక్స్ట్ వన్ ఇరవై ఒక్క రోజులకు ఏకు వచ్చే కూలి, 21 రోజులకు ఏకు వచ్చే కూలి కమ 28 రోజులకు బీకి సరిపోతుంది. 28 రోజులకు బీకు సరిపోతుంది. ఆ డబ్బుతో ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల కూలీ ఇవ్వవచ్చు